బోల్ డబ్బు పట్టుకున్నా నాట్లో ఇదైనా తాగనండి అయ్యా. నాకేం చెప్పావా మా చంటోడికి? చెప్పా. ఇదెవడ్రాడు? చాలా విచిత్రంగా ఉన్నాడా అమ్మయ్యా. వీరేంద్రాయన మహా. వై వీరేంద్రాయన మహా. చెయ్యి కాలేదు పై కలవయ్యా. ఇది కాస్త పట్టుకోండి బాబు. పట్టుకోను బాబు. పని ఇక్కడ కాస్త గోకండి బాబు. క్షమించాలి, మీ నాన్న అపార్థం చేసుకున్నట్టున్నారు. నేను అడుక్కునేవాడిని కాను. ఓ కవిని సుఖవిని. అయి బాబు ఇంకో కవి పదంరా పారిపోదండి. బాబు తమది కాకినాడా చిత్తం? ఏమిటి బాబు తమకేమైంది? క్షమించాలి, ఇలా సౌండ్లు గట్ర తీస్తున్నావు నాకు అలవాటు. ఎంతవరకు చెప్పాను? ఆ సౌండ్ సార్, సౌండ్ ఇచ్చారు తర్వాత కానివ్వండి. అర్ధరాత్రి 12 శ్మశానంలో దీర్ఘ సుషుప్తిలోంచి బయటపడి ఒళ్ళు విరుచుకుంటూ లేచిన కాశ్మోరాని మా గురుదేవులు ఎండంబూరి వీరేంద్రనాథ్ గారి తర్వాత అంత అందంగా వర్ణించగల ఏకైక కవి కుమారుణ్ణి, కాకినాడ వాసిని నేనే. తమ పేరు? చురా. చురా? ఎస్ చురా. ఆరడిగింది తమ పేరు, తమరు చేసే వృత్తి కాదు బాబు. చిత్తం నా పేరే క్షుర, క్షుద్ర రచయిత క్షుర అన్నమాట. అంచేత అందరూ ముద్దుగా నన్ను క్షురా క్షురా అని పిలుస్తూ ఉంటారు. ఆ పిలుపు వింటే నాకు శ్మశానం నడిబొడ్డున విరిగిపోతున్న చితిమంటను చూసినంత ఆనందం కలుగుతుంది. చండుణ్ణి కాలుణ్ణి కాపాలని రుద్రుణ్ణి కలిసినంత సంబరం కలుగుతుంది నాకు. వాళ్ళెవరు బాబు మీ తోటి రచయితలా? చిత్తం కాదు. క్షుద్ర శక్తులు. ఓ వ్యక్తికి నేను కథ వినిపిస్తానని ఉత్తరం రాసి మరీ ఆహ్వానించారు. ఎవరా వ్యక్తి? తమరేనా? కాదు బాబు, నేను ఈయన అరాయించుకోలేను. మా ఊరు మొదలట్ట ఉన్నాడు, ఆడికి వినిపించాలా? అతను మీ ఊరి ముదరస్తావా? నేను ఆంధ్రదేశ్ అదృష్టాన్ని. ఎవరా వ్యక్తి? మీరు టోయ్ మీ మొహాలు మాట. ఎన్నాటికి ఓ వ్యక్తి ధైర్యంగా పేరు పెట్టి పిల్లలు విన్నాను. ఏమిటి పేరుగట్ట ఉంది బాబు? దానే దాని మానది మేస్తోంది. మొత్తానికి బ్రహ్మాండమైన ఏనుగునిచ్చారో మీ మొహాలు మాట. ఈ ఏనుగు మీద పాట రాశా. కుంతల వరాల రాగం, మిశ్ర చేపతాళం, 1.5. మ్యాక్ గారు, మేము ఇప్పుడే భోజనం చేసి వచ్చాం. మీ కవిత్వం వినే అర్హత మాకు లేదు. చూడండి, వీరు చొరగారని కాకినాడ నుంచి వచ్చారు మీ కవిత్వం విన్నారు. వీరికి వినిపించాలి నీ మొహమాట. తమది కాకినాడ? చిత్తం వీరేంద్రాయన మహా. ఏనుగు మీద పాట రాశానన్నాను కదా, కథల కుతూహల రాగం, రూపక తాళం, 3.5. ఏనుగు 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 కన్ను చింతాకు ఏనుగు తొండం చేంతాడు ఏనుగు చెవులు చేటలు ఏను పెద్దది తోటలు. ఎలా ఉంది చిత్తం? బాగుంది. తమరు ఏనుగు గురించి చెప్పారా, ఇప్పుడు నేను పీనుగు గురించి చెబుతా. అలాకని నీ మహమండ. మహాపీనుగు అని నే రాసిన కొత్త నవలలోని ఓ భాగం ఇది. శభాష్. వై వీరేంద్రాయ నమః. అది అర్ధరాత్రి. అర్ధరాత్రి మీద కూడా నేను పాట రాశాను, కావాలంటే వినిపిస్తాను. కపాలాల మధ్య నుంచి వీస్తున్న గాలి చేస్తున్న ధ్వని బియ్య దెయ్యాల ఏడుపులా ఉంది. ఎక్కడో ఓ మూల పెటేల్ పెటేల్ అని పుర్రెపేలిన శబ్దం. దూరం నుంచి నక్కల ఊడలు పిశాచాల ఇళ్ళ వినిపిస్తున్నాయి. సగం కాలిన పీనుగు కుడి చెయ్యి బిర్ర బిగుసుకుని నిలబడింది. జబ్రక బబ్ర శ్మశానం నడిబొడ్డున యోగ సమాధిలో ఉన్నాడు. క్షిత్రి నిద్రలేపే కార్యక్రమంలో నిమగ్నుడై ఉన్నాడు. నిశ్శబ్దం, కటిక నిశ్శబ్దం. అలకని ఏం జరుగుతుంది మహమ్మడా? ఏమైంది నీకు? జబ్రక బబ్ర కేక వేశాడు. ఎట్లా కేక వేశాడు? ఆ అరుపు శ్మశానంలో మార్మోగింది. ఆ అరుపుకి పాతాళంలో పాతి పెట్టబడ్డ అస్థి పంజరాలు కదిలాయి. సగం కాలిన శవాలు లేచి కూర్చున్నాయి. ఆ శబ్ద తరంగాల తాకిడిని తట్టుకోలేక ఒంటరి నక్క పారిపోయి. ఓర్ని మహమండ ఒక్క నిమిషం, ఆ నక్కతో పాటు మ్యాక్ కూడా పారిపోయిందని రాసుకో. బాగుంటుంది. ఏంటి ఆ భలేవారే, అసలు ఇక్కడే బాగుంటుందండి. భాక్రా వస్తా అప్పుడు భాక్రా ఎందుకు సారు? ఎవడో అసలు భాక్రా వచ్చిన తర్వాత అసలు కదా మామవుతుంది. ఎవడో మ్యాక్ గారు.